సమర్లకోట రైల్వే స్టేషన్లో సెంటర్లో సామర్లకోట రైల్వే స్టేషన్ సెంటర్ దద్దరిల్లిపోయింది. పిడుగులు పడ్డాయి, ఉరుములు మెరుస్తున్నాయి, పిడుగులు పడ్డాయి, భూకంపం వచ్చినట్టుగా ఉంది. ఇక్కడికి వస్తే పెద్దాపురం జనసేనకి చాలా బలం ఉండి కూడా తెలుగుదేశం నాయకులు మృదు స్వభావి తెలుగుదేశం పార్టీకి దశాబ్దాలుగా అండగా నిలబడ్డ చినరాజప్ప గారి మీద గౌరవంతో వారు గెలవాలని అని చెప్పి మన తుమ్మల బాబు గారికి రిక్వెస్ట్ చేస్తే ఆయన వారి పెద్దరికాన్ని గౌరవించి నా మాటను మన్నించి ఈరోజున తుమ్మల బాబు గారు తన సీట్ని త్యాగం చేసి పోటీ లేకుండా కూటమి అభ్యర్థి అయిన చినరాజప్ప గారు గెలవాలి అన్న సదుద్దేశంతో ఈరోజున వచ్చిన చినబాబు మనకి తుమ్మల బాబు గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడికి వచ్చిన గెలిచేది కూటమి, వైసీపీకి ఓటమి, అదే జరుగుతుంది. దానికోసం వచ్చాం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం మద్దతుదారులకి, తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం పెద్దలందరికీ కూడా నేను ఒకటే మీకు ఎందుకు ఈ కూటమికి నేను మద్దతు ఇచ్చానని చెప్పడానికి. రాజకీయాల్లో పార్టీ విభేదాలు ఉంటాయి, మనం పాలసీ పరంగా విభేదాలు ఉంటాయి, కానీ కక్షపూరితంగా రాజకీయాలు ఉండకూడదు. అన్ని కులాలు కలిసి ఉండాలి. ఆ ఉద్దేశంతో పాపం ఆయన అకారణంగా చంద్రబాబు గారిని జైల్లో పెడితే, అకారణంగా చంద్రబాబు గారిని జైల్లో పెడితే నాకు దశాబ్దాలుగా చినరాజప్ప గారు లాంటి తెలుగుదేశం నమ్ముకున్న నాయకులు వారి బాధ నాకు అర్థమైంది. అలాగే దశాబ్దాలుగా ఉన్న వ్యక్తికి, నేను ఒక పార్టీని నడుపుతున్న వ్యక్తి, దశాబ్ద కాలం నుంచి పార్టీని నడుపుతున్న వ్యక్తి, 4 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీని నడుపుతున్న వ్యక్తి, ఒక నాయకుడి అధినాయకుడి కష్టాన్ని అర్థం చేసుకున్నా. నాకే దశాబ్ద కాలం ఇంత కష్టంగా ఉంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి వారికి కష్టాలను చూసి తెలుగుదేశం కార్యకర్తల మనోభావాలు నేను అర్థం చేసుకొని మీ అధినాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణమైన మద్దతు ఆ రోజున రాజమండ్రి జైలులో ఇచ్చి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామంటే అది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి, మీ మన ఆంధ్రప్రదేశ్ సుస్థిరికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీకు నా మనస్సుని ఆవిష్కరింపజేస్తున్నాను. నాతో పాటు ఈ వేదిక పైన ఉన్న చినరాజప్ప గారికి, తుమ్మల బాబు గారికి, జ్యోతుల నవీన్ గారికి, వెంకట రమణ గారికి, ఏలుకొండల గారికి, అలాగే కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థి జనసేన గాజు గ్లాస్ మీద గుర్తు పోటీ చేస్తున్న తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్, టీ టైం ఉదయ్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అమ్మ అక్కడున్న ఆడపడుచులకి మీరు చెయ్యెత్తితే ఒక రాష్ట్రం మారిపోద్ది, మీరు బయటకు వస్తే 30,000 మంది ఆడపిల్లల్ని అదృశ్యమైతే ఏమాత్రం అండగా నిలబడ్డ ప్రభుత్వాన్ని నేలమట్టం చేసేస్తాం, మీరు బయటికి రండి, బుజ్జుల చెయ్యెత్తండి, పిడికిలు బిగించండి, ఈ వైసీపీని నేలమట్టం చేసేద్దాం. 2014లో పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలో మన కూటమి 15కి 15 నియోజకవర్గాలు, ఇక్కడ సంపూర్ణంగా మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో ఆధిక్యత చూపించాం. ఆ రోజున 2024 ఎన్నికల్లో, రేపు మే 13 జరిగే ఎన్నికల్లో కూడా మనకు కూటమి ఆధిక్యత చూపిద్దాం. నాకు అవసరం లేదు, నాకు ఏం కోరుకున్నాను దశాబ్ద కాలంగా, మన 2009లో పార్టీ ప్రారంభించి నేను రైల్వే కోటర్లో కూడా చెప్పాను, 2009లో 2008లో పార్టీ ప్రారంభించి మీ వల్ల పార్టీ నడపలేరు అన్న అపవాదు నుంచి నేను దశాబ్ద కాలం నుంచి 2 చోట్ల ఓడిపోయినా గుండెలు పెట్టుకొని అలాగే ధైర్యాన్ని నింపుకొని ఈరోజున మీ ముందుకు వచ్చి కూర్చున్నాం. మనం తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి, ఆంధ్ర రాష్ట్రానికి, జన సైనికులకి అందరికీ వెన్నుదన్నుగా నిలిచాం.
నేను ఈ రోజున పార్టీ నడుపుతున్నానంటే ఇక్కడ ఉన్న అన్నదమ్ములు ఆడపడుచులు అక్క చెల్లెళ్ళు జనసేనకున్నది బలమే జనబలం, జనసేనకున్న బలమే జన సైన్యం. మనం పార్టీగా ఆలోచించలేదు, రాష్ట్రంగా ఆలోచించాం, ఒక కులం కోసం ఆలోచించాల, అన్ని వర్గాల కోసం ఆలోచించాం, అన్ని కులాల కోసం ఆలోచించాం. కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం ప్రతి చేతికి పని, ప్రతి చేనికి నీరు, అదే జనసేన టీడీపీ బీజేపీ కూటమి లక్ష్యం. సంక్షేమంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా కూటమి పనిచేస్తుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం అమలయ్యే విధంగా చూసే బాధ్యత మన కూటమిది, జనసేనది. దీని బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. హామీలన్నీ అమలయ్యే విధంగా చూసే బాధ్యత మనం తీసుకుందాం, జవాబుదారీతనం వహిస్తాం. జనసేన టీడీపీ ఒకటే కా ఆలోచన విధానం, నదులు అనుసంధానం చేసి రైతులకి చేనుకి ప్రతి చేనుకి నీరు వచ్చేలాగా, పూడికలు తీసేలాగా, డ్రైనేజ్ కాలువల్ని శుభ్రపరిచేలాగా, ఇరిగేషన్ ప్రాజెక్టులు చిన్న చితక అన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్మించి రైతుకి కన్నీరు పెట్టని రాష్ట్రంగా ఉండాలి. ముఖ్యంగా రెండు ఉభయ గోదావరి జిల్లాలు ఆంధ్రప్రదేశ్కే కాదు మొత్తం భారతదేశానికే ఇది అన్నం పెట్టే అన్నపూర్ణ. ఈరోజు అన్నం పెట్టే అన్నపూర్ణ రైతాంగం ఏడుస్తూ ఉంది. కోనసీమలో క్రాప్ హాలిడే ప్రకటించారు. ఏ మూలకెళ్ళిన రైతుకి గిట్టుబాటు ధర రావట్లేదు. రైతు భరోసా కేంద్రాల్లో మీకు తెలుసు, గత 2-3 సంవత్సరాలు ఎన్నిసార్లు రోడ్ల మీదకి వచ్చాను. రోడ్ల మీదకి వచ్చినప్పుడు కనీసం గోతాలు ఇవ్వలేని పరిస్థితి రైతు భరోసా కేంద్రాల్లో వైసీపీ ప్రభుత్వానిది. ఎవరన్నా ఏదైనా అడిగితే కూర్చోబెట్టి మనల్ని కేసులు పెట్టే పరిస్థితి. ఎవరన్నా రోడ్ల మీదకి వచ్చి ఏదైనా మాట్లాడితే అటెంప్టివ్ మర్డర్ కేసులు పెడతారు. వైసీపీ అవినీతి అక్రమాలు నిలువు దోపిడీ గురించి ఉదాహరణకి మన పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోట మండలం పి వేమవరం గ్రామంలో మేడిది యజ్ఞేశ్వర నాగబాబు అనే ఒక కుర్రవాడు 28 సంవత్సరాలు డిగ్రీ పూర్తి చేశాడు. కూర్చోబెట్టి అక్కడ స్థానికంగా ఉన్న నాయకుల మీద, వైసీపీ నాయకుల మీద ఏంటి అక్రమాలని చెప్పి ఆర్టీఐ చేస్తే అతని మీద సెక్షన్ 307 అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టడం జరిగింది, వేధించడం జరిగింది. ఇందాకే కాకినాడ రూరల్ మండలంకి వెళ్తే పాప అక్కడ కిరణ్ చౌదరి అనే ఒక డాక్టర్ని వేధించి అతను ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ఈ వైసీపీ ప్రభుత్వం ఎవరిని బతకనిచ్చే పరిస్థితి లేదు. ఎవరినైనా కూర్చొని వేధించి వెంటాడి హింసించే పరిస్థితి. ఈ పరిస్థితి మారుతుంది. మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వస్తుంది. ప్రతి వైసీపీ గూండాని మోకాళ్ళ మీద నడిపించే పరిస్థితి తీసుకొస్తాం. కొండలు పిండి చేశారు. ఇక్కడ ఇసుక రవాణా, భూ కబ్జాలు, మట్టి రవాణా, గ్రావెల్ రవాణా, అక్రమ మైనింగ్ అన్ని ద్వారం పూడి చంద్రశేఖర్ ఇన్ఛార్జ్, స్థానిక ఇన్ఛార్జ్ డబ్లూరి దొరబాబు ఆధ్వర్యంలో నడిచాయి. కొండలు ఓహో బాగా అక్రమాలు చేశాడా డబ్లూరి, ఓ డబ్లూరి దొరబాబు అంత అక్రమాలు చేశాడా? ఓ డబ్లూరి దొరబాబు అంటే ఎవరైనా ఆనందంగా చప్పట్లు కొడుతున్నారు కదా, దోపిడీ చేశారని మీరు చెప్తా ఉన్నారు. అంత దోపిడీ జరిగింది, అంత అన్యాయం జరిగింది పెద్దాపురంకి. ఈ అన్యాయాన్ని అరికడదాం. కూటమి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని కూడా మనం కూర్చోబెట్టి వదలం మనందరినీ. కొండల్ని పిండి చేసిన ప్రతి ఒక్కరిని రామేశ్వరం మెట్టల్లో 600 ఎకరాలు అక్రమంగా మట్టి తవ్వకాలు చేసిన ప్రతి ఒక్కరిని బాధ్యత వహించేలా చేద్దాం. ఈ అక్రమ మైనింగ్ వల్ల కొండలు కాస్త మైదానం కింద మారిపోయాయి. ఇళ్ల పట్టాల స్కామ్లో రూపాయికి చెల్లుబాటు కాని స్థలాన్ని కూడా గవర్నమెంట్ చేత 100 రూపాయలు కొనిపించి ఇళ్ల స్థలాలుగా ఇప్పించారు. ఎంత మాత్రం నివాస యోగ్యం కాని స్థలాల్లో, ఆ స్థలాల్లో వస్తే మోకాళ్ళ వరకు మోకాళ్ళ లీతు నీళ్లు ఉండే పరిస్థితి. ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రజా ఆమోదం లేదు, ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగం లేదన్నదే చిన్న ఉదాహరణ. ఇక్కడ 55 ఎకరాల పెద్దాపురం నియోజకవర్గంలో 55 ఎకరాల్లో 20,040 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే కేవలం 1,900 ఇళ్ళు మాత్రమే పూర్తయ్యాయి. అంటే కేవలం 5% మందే లబ్ధిదారులు, 90% మందికి చేస్తామని చెప్పి దానిని
సాక్షిలో ప్రచారాలు తప్ప, సిద్ధం పోస్టర్లు తప్ప, సిద్ధం హోర్డింగ్లు తప్ప ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేం. ముఖ్యంగా పోయినసారి 2014లో కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి టిట్కో ఇళ్ళు లబ్ధిదారులకు ఇవ్వకుండా, మొత్తం రాష్ట్రం అంతా లబ్ధిదారులకు ఇవ్వకుండా ఇల్లులు పాడైపోయేలా చేశారు. తాగునీటి సమస్య, సాగునీటి సమస్య, ముఖ్యంగా పెద్దాపురం నియోజకవర్గం మొత్తం తీవ్రమైన తాగునీటి సమస్య ఉంది. ప్రధానమంత్రి గారి నాయకత్వంలో కేంద్ర జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన రక్షిత మంచినీరు వచ్చే పథకం ఉంది. ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ దానికి ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి ఈ వైసీపీ చేస్తుంది. ఎన్నికల ముందే, ఎన్నికల ముందు ధవళేశ్వరం నుంచి భారీ పైప్ లైన్ ఏర్పాటు చేసి సామర్లకోట పెద్దపురం పట్టణాలకి నేరుగా తాగునీరు అందజేస్తామని చెప్పి హామీ ఇచ్చిన వైఎస్ జగన్ ఇప్పటి వరకు దాన్ని పట్టించుకోలేదు. ఇలాంటి వ్యక్తికి మనం ఓటేస్తామా? ఇలాంటి వ్యక్తిని ఎంపీగా గెలిపిస్తామా? అలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపిస్తామా? వైసీపీని గెలిపిస్తామా? సామర్లకోట అనగానే మనకి చెరుకు పంట గుర్తొస్తాయి. సామర్లకోటలో 125 ఏళ్ల క్రితం స్థాపించిన డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీ, కేవలం ఇన్ని దశాబ్దాలుగా నడుస్తున్న డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీ వైసీపీ ప్రభుత్వం విధానాల వల్ల 3 సంవత్సరాల క్రితం పూర్తిగా మూతబడింది. గత 4 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 90,000 ఎకరాల్లో చెరుకు సాగు తగ్గిపోయింది. అధికారంలోకి వచ్చాక ఇంకో 4 కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ మూతపడ్డాయి. చెరుకు పంట సరఫరా చేసిన రైతులకి 15 రోజులు, రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడే రైతుకి 15 రోజుల డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా 6 నుంచి 8 నెలల వరకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. ఒకవైపు కేంద్రం చెరుకు రైతులను పోషి ప్రోత్సహించడానికి ఎంత ప్రయత్నం చేసినా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు రైతులకి ముప్పుగా తయారైనాయి. ఈ మధ్య కేంద్రం చెరుకు మద్దతు ధర టన్నుకి 100 రూపాయలు పెంచినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా ఉండలేకపోయింది. సామర్లకోట కర్రపెండలం ఎక్కువగా పండే ప్రాంతం ఫ్యాక్టరీలకి చాలా ప్రసిద్ధి. తమిళనాడు తర్వాత మన సామర్లకోటలోనే అత్యధికంగా సగ్గుబియ్యం ప్రొడక్షన్ జరిగేది. విద్యుత్ ధరలు తగ్గించమని అనేక సార్లు మనం రైతాంగం చెప్పినప్పటికీ, ఫ్యాక్టరీలు చెప్పినప్పటికీ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ పరిశ్రమలన్నింటికి కరెంటు కోతతో, కరెంటు ఛార్జీలతోటి సఫర్ అవుతున్న ప్రతి పరిశ్రమలకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మనం హామీ ఇస్తున్నాం. పెద్దాపురం పరిశ్రమల కాలుష్యం వల్ల మంచి హాస్పిటల్ అవసరం. రిస్క్ దాపి కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మనకి పెద్దాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 100 పడకల ఆసుపత్రిగా చేస్తాం అన్నట్టు మీకు హామీ ఇస్తున్నాను ఈ విధంగా ఈ రోజున. కట్టమూరు, కాండ్రకోట, జేతిమ్మాపురం, తూర్పు పాకాల ప్రజలకి ఎంతో ఉపయోగంగా ఉండే వంతిన 2020లో కూలిపోతే ఈ రోజు దాకా దాన్ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. మన కూటమి ప్రభుత్వం రాగానే చిన్న రాజప్ప గారి ఆధ్వర్యంలో దాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. అలాగే నిన్న పిఠాపురంలో నేను పోటీ చేస్తున్న పిఠాపురంలో మాట ఇచ్చాను. ఏలేరు ఆధునీకరణకి హామీ ఇచ్చాం. దానివల్ల 5 నియోజకవర్గాలు కూడా ఉపయోగం ఉన్నాయి. అలాగే మన నియోజకవర్గం కూడా ఉపయోగం ఉంది. అలాగే దాన్ని పూర్తి చేస్తామని మీకు హామీ ఇస్తా ఉన్నాం. పామాయిల్ రైతులకి, ముఖ్యంగా రైతాంగానికి మేము అండగా ఉంటాం. పామాయిల్ రైతులకి, దుంప రైతులకి గిట్టుబాటు ధరలకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మీకు అండగా ఉంటాం. అలాగే నీటి తీరువ సంఘాలని ఈ వైసీపీ ప్రభుత్వం నిన్న కంప్లీట్గా పక్కన పెట్టిందని నిన్న రాజోల్లో వివరించాను. దాన్ని పునరుద్ధరణ చేస్తాం. అలాగే మెట్ట గ్రామాలైన అనూరి, కొండపల్లివాలు, తిమ్మాపురం గ్రామాలకు సూరంపాలెం వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి పుష్కర కాలువ ద్వారా నీరందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ ఉన్న ఉద్యాన పంటలన్నిటికీ సహకారం అందిస్తాం. ఆల్రెడీ పరిశ్రమలు జోన్గా చాలా పరిశ్రమలు సిక్ యూనిట్స్గా మారిపోయిన కారణంగా కొత్త ప్రోత్సాహంతో, కొత్త ప్రోత్సాహకులతోటి కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యంగా పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ఇన్ని నియోజకవర్గాలు ఇబ్బంది ఉన్నాయి. ఏడీపీ రోడ్డుని రాగానే 6 నెలల్లో దాన్ని పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. రాజమండ్రి వైపు నుంచి కాకినాడ పట్టుకు వెళ్ళే ప్రజల మార్గాల్లో
ఏడీబీ రోడ్డు ఒకటే. నేను చాలాసార్లు వెళ్ళినప్పుడు నాకే వెన్నెముక వెన్నుపూస కదిలిపోయేది. నాకు పెద్దలు నిజంగా గర్భిణీ స్త్రీలు అంబులెన్స్లు వెళ్ళిన ఎంత నలుగుతున్నారో నాకు అర్థమైంది. ఆ రోడ్డు పూర్తిగా చిత్రం అయిపోయిన రోడ్డుని అభివృద్ధి చేస్తాం అని చెప్పి చాలా తక్కువ కాలంలో దాన్ని అభివృద్ధి చేస్తాం. అలాగే కెనాల్ రోడ్డు సమస్య ఉంది. రాజనాడు నుంచి రాజమండ్రి నుంచి కాకినాడకు వచ్చే మార్గాల్లో కెనాల్ రోడ్డు ఒకటి. ఈ రోడ్డు 15 ఏళ్ళుగా దెబ్బతిని ఉంది. 60 కిలోమీటర్ల రోడ్డు ఇది. 5 నియోజకవర్గాలకు సంబంధించిన సమస్య. ఈ రోడ్డు విస్తరణ అభివృద్ధి కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు ఒకటే అడుగుతూ ఉన్నారు, వారి పథకాలను మేము నమ్మలేము, వాళ్ళు ఇవ్వరంటారు. నేను మీకు వైసీపీ నాయకుల దోపిడీని మీకు వినిపిస్తా. ఆరోగ్యశ్రీ ఉంది, హాస్పిటల్స్ అన్నీ 1200 కోట్లు బకాయిలు ఉన్నాయి. 1200 కోట్లు బకాయి ఉంది ఆరోగ్యశ్రీకి. ఆరోగ్యశ్రీకి హాస్పిటల్స్ పే చేయాల్సిన డబ్బు 1200 కోట్లు. దాన్ని చూస్తే, దాన్ని వెరిఫై చేసి అప్రూవ్ చేసే టీం లేదు. సర్జికల్ ఆంకాలజీ, ఏదైనా క్యాన్సర్ వచ్చి దాన్ని సర్జికల్గా రిమూవ్ చేయాలి అంటే ఈరోజు అలాంటి కేసులు 6000 పెండింగ్ ఉన్నాయి. ఇలాంటివన్నీ దాదాపు 60000 కేస్ షీట్లు పెండింగ్గా ఉన్నాయి ఆరోగ్యశ్రీకి సంబంధించి. మరి అలాంటి ఉండి 2019 నుంచి 2021 వరకు 1716000 అప్లికేషన్లు వచ్చాయి. 924000 క్లెయిమ్స్ బిల్స్ పే చేయలేదు. ఆరోగ్య బిల్, ఆరోగ్యశ్రీ బిల్స్ లేట్ అవుతున్నాయి. హాస్పిటల్లో యాజమాన్యం హాస్పిటల్స్ బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. హాస్పిటల్స్ వాళ్ళు ఇంకొక ఈ 5 సంవత్సరాల్లో 3 సార్లు సమ్మెకి పిలిపించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరి డబ్బు ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తున్నారు? మీరందరూ ఆలోచించాల్సింది. జగన్ అనే వ్యక్తి వచ్చి సంపూర్ణ మద్యపాన నిషేధం ఇస్తామని చెప్పి వచ్చిన వ్యక్తి, కానీ ఒక సారా వ్యాపారిగా తయారై 41,000 కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు 41,000 కోట్ల రూపాయలు మీ ఆరోగ్యాన్ని ఛిద్రం చేసి మీరు ప్యాంక్రియాస్ దెబ్బతిని, లివర్ దెబ్బతిని. నేను మా నాన్నగారు ఒక అబ్కారీ శాఖ ఉద్యోగి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అబ్కారీ శాఖ వెళ్ళి ఉద్యోగి. ఒక కల్తీ సారా తాగితే, స్పూరియస్ లిక్కర్ తాగితే, స్పూరియస్ లిక్కర్ తాగితే ఏ విధంగా ఆరోగ్యాలు చెడిపోతాయి చిన్నప్పటి నుంచి చూసిన వాడిని. అలాంటిది సాక్షాత్తు ముఖ్యమంత్రి, మీరందరూ నమ్మి ఓటేశారు. మా జగన్ నమ్మి ఓటేశారు, నా అభిమానులు ఓటేశారు. అది నాకు ఇంకా బాధగా అనిపించింది. ఆ రోజు నేను మొత్తుకున్నాను. ఆ రోజున వైఎస్ జగన్ని నమ్మకండి. 2019లో చెప్పా, మీరు కొంతమంది వేసిండకపోవచ్చు, ఓటేశారు. ఈ రోజున ముఖ్యంగా జగ్గంపేటకొచ్చి ఈరోజున చలమల శెట్టి సునీల్ ఈరోజు వచ్చి ఎంపీగా తిరుగుతానన్నాడు. చలమల శెట్టి సునీల్ని ఒకటే అడగండి, ఎస్సీ కులాలు కానీ, బీసీ కులాలు కానీ, కాపు కులాలు కానీ, ఎవరైనా ఒకటి అడగండి చలమల శెట్టి సునీల్ వస్తే. ఎస్సీ కులస్తులు ఒకటి అడగండి, 27 మనకి దళితులకు సంబంధించిన పథకాలు ఎందుకు తీసేశాడు, వైసీపీకి మేము ఎందుకు ఓటు వేయాలి అని అడగండి ఒకసారి. పాపం సుధాకర్ అనే డాక్టరు కూర్చోబెట్టి మాస్కులు లేవని చెప్పి కరోనాలో చెప్తే అతన్ని వేధించి పిచ్చోడను ముద్రేసి అతన్ని పిచ్చాసుపత్రిలో పడేసి చంపేశారు. ఇలాంటి దారుణాలు చేశాడు. కొన్ని తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. మీరు ఈరోజున ఇందాక చెప్పాను పీవేంవరంలో అడిగినందుకేమో మీరు అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతారు సగటు ప్రజల మీద, సగటు నాయకుల మీద. అలాంటిది మీ ఎమ్మెల్సీ ఒక వ్యక్తిని దారుణంగా చంపేసి డోర్ డెలివరీ చేస్తే దానికి ఏమతను భుజాల మీద ఊరేగింపేసుకుని మీరు తిరుగుతారా? ఏం సందేశం పంపుతున్నారు? ఏం సంకేతాలు పంపుతున్నారు సమాజానికి? అలాంటి వ్యక్తి ఇంకొకసారి ప్రభుత్వం వస్తే ఏం చేస్తారు మీరు ఊహించుకోవచ్చు. అలాగే జండకి చూడు, నీ ప్రేమను గమనించాను, తుమ్మల బాబు గారి ప్రేమ గమనించాను, బాగా చేద్దాం. తుమ్మల బాబు గారు
జెండాల కింద. ఉచిత పథకాల కోసం కాదు, ఉపాధి కోసం. ఎందుకు కూటమి ప్రభుత్వం రావాలి? ఉచిత పథకాల కోసం కాదు, ఉపాధి కోసం, యువత భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, మన అందరి కోసం. ఆ నిర్ణయం మీ అందరి చేతుల్లో ఉంది. నేను నిర్ణయం తీసుకున్నాను, జనసేన నిర్ణయం తీసుకుంది, చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు, మోదీ గారు నిర్ణయం తీసుకున్నారు. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఇందాకే అడిగా వ్యవసాయ శాఖ మంత్రి, గతంలో మంత్రిగా పనిచేసిన కన్నబాబు గురించి అడిగా. ఇదే వైఎస్ జగన్, మీరందరూ అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారిని వైఎస్ జగన్ అవమానం చేస్తే, వైఎస్ జగన్ లోపలికి పిలిచి ఆఫీస్కి పిలిచి, ఆయనకి సంబంధం లేదు, ఆయనకి సంబంధం లేదు ఈ పనులన్నీ. సినిమాకు సంబంధించిన యాక్టరే, ఆయనకి ట్రేడ్తో సంబంధం లేదు. అలాంటి వ్యక్తిని వైఎస్ జగన్ మహేష్ బాబు గారిని, ప్రభాస్ గారిని, ముగ్గురిని పిలిచి అందరూ ఆయన ముందు చేతులు కట్టుకోవాలంట. జగన్ ముందు జగన్ దిగొచ్చాడా? ఆఫీస్ డిస్టర్బ్ చేద్దాం. ఏ బాబు పక్కరా, పక్కరా, పక్కరా. దయ్ ఇది అబ్బాయిని పిలు, నువ్వు దిగు. ఏ నువ్వు దిగు, వెళ్ళ. మీకు కండు బయట, మీరు కండువాలు విసిరేస్తే ఏమైపోద్దంటే అది మీ హీరోయిజం అనుకుంటున్నారు, మీ సరదా అనుకుంటున్నారు. నేను మీ భవిష్యత్తు కోసం ఉన్నాను ఇక్కడ. దించి దించి, ఇది విప్లవానికి సంకేతం అమ్మాయి. అది ఆ జెండాలు దించి, జెండాలు దించి చెప్తా, జెండాలు దించు. అది కూడా దించే, చూశాను కదా, చెప్పాను కదా దించేసే. అది కూడా దించే. ఇది విప్లవానికి సంకేతం. ఇది నేను, అది కూడా జెండా దించే, అదే దించే, ఆ జెండా దించే చాలు. మీరు వినాలి మాట, గుండెలు కొట్టుకుంటే సరిపోదు, ఓటేయాలి. ఇది నాకు సరదా కాదు, మీ అందరి చేత నేను మీకోసం మాటలు పడుతున్నా. నేను దాదాపు 70 కోట్ల పైన ట్యాక్స్ కట్టాను, ఇన్కమ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ. నా సత్తా అది. నేను మీ ఇంత ఒక పనికి మాలిన సన్నాసులు అందరి చేత మాట అనిపించుకుంటున్నాను. నేను దేనికి దేనికి, నా కష్టాల్లో ఉన్న మనిషికి భుజం కాయడం నాకు నా ప్రవృత్తి. అది జగన్కి దోచేయడం ప్రవృత్తి ఎట్లాగో, చనమల శెట్టి సునీల్కి పార్టీలు మారటం ఎట్లాగో, నా కష్టంలో ఉన్న మనిషికి నిలబడటం అలా నాకు. మీరు డైవర్ట్ చేయకండి. మీరు ఈ ఖర్చీఫ్లో ఉత్సాహం ఉండాలి, ఉత్సాహం ఉండాలి. మీరు బైకుల్లో వెళ్ళినా ఏ వెళ్ళినా, మీరు ఎన్ని చేసినా నా ముందుగా చేయాల్సింది. మీ ఉత్సాహాన్ని ఒక నిర్మాణాత్మక రూపంలో, నిర్మాణాత్మకంగా అది ఒక శక్తిగా అవ్వాలి. నేను మీలాగా కూర్చొని మీ వయసులో నేను అన్ని ఉత్సాహం చూపించా, ఒక కరాటం నేర్చుకున్నా, ఒక హాఫ్ టన్ను చేస్తూ గుండెల మీద కొట్టుకుని బద్దలు కొట్టించుకున్నా, నేర్చుకున్నా, సాధన చేశా. ఈ రోజున మీ వీరందరూ గుండెల్లో ఉన్నానంటే నేను చేసిన సాధన. నేను నిజంగా చెప్పాలంటే సరదా ఉండాలి, హుషారు ఉండాలి. కానీ అది ఎలా ఉండాలంటే మన భవిష్యత్తు బాగుండాలి. మీకోసం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎందుకు వస్తాడు? మీ భవిష్యత్తు కోసం కాదా? అరే నేను 200 కోట్లు సంపాదించాను లాస్ట్ 5 సంవత్సరాల్లో, ఇంత సంపాదించి కూడా ఎందుకు తిట్లు తింటాను? జగన్ లాగా నాకు అక్రమ మైనింగ్ అవసరం లేదు, గుంత రోడ్లు కాంట్రాక్ట్లు అవసరం లేదు, పోలవరం పూర్తి చేయకుండా నాకు దాని మీద డబ్బులు అవసరం లేదు. ఏటీఎం లాగా కాదు, మీ భవిష్యత్తు కోసం వచ్చాను. 30,000 మంది ఆడబిడ్డలు ఈ రాష్ట్రంలో, 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యమైపోతే ఒక్కడు మాట్లాడు, ఒక్క వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడు. మానం భంగానికి గురైతే ఆడబిడ్డలు కూర్చోబెట్టి 1-2 రేపులు జరుగుతాయండి, దానికి పట్టించుకోవాల్సిన ఏముందని వైసీపీ మహిళా మంత్రులు అంటారు. నాకు బాధ కలుగుద్ది అది. మన ఇంట్లో బిడ్డలకు జరిగిన బాధ ఉంటుందో నాకు? నేను మీకోసం వచ్చాను. 30,000 మంది ఆడబిడ్డలు పోతే ఎదిలిపోవాలి. మనందరం కూర్చొని హుషారుగా ఉంటే సరిపోదు. మార్పు కోసం మీరు గొడవలు పెట్టుకోకర్లా, ఇదే చెప్తాను, గొడవలు పెట్టుకోకర్లా. ఓటు వేయాలి, మీరు నిలబడాలి. మీరు ఆ ఉత్సాహం లేకపోతే మీరు జనసైన్యం, జనసైనికులు అని ఎంత చెప్పినా మీరు అన్యాయానికి ఎదురు తిరగపడకపోతే మీరు నా జనసైనికులుగా చెప్పుకున్న ప్రయోజనం లేదు.
మిథున్ రెడ్డి, మిథున్ రెడ్డి ఒక్కరిని బతకనివ్వట్లా, చిత్తూరులో ఎవరిని బతకనివ్వడు, కడపలో ఎవరిని బతకనివ్వడు, రాయలసీమలో ఎవరిని బతకనివ్వడు. ఇంతమంది తూర్పుగోదావరి జిల్లాలో నాయకులు ఉంటే ఇక్కడ కొండ తవ్వాలన్నా, గ్రావెల్ తవ్వాలన్నా, మైనింగ్ చెయ్యాలన్నా మిథున్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలి. స్థానిక నాయకులకి, వైసీపీ నాయకులకే దిక్కు తీరు దిక్కు తెలు లేదు. ఇక్కడ నేను వచ్చింది ఎవరికి స్వీయ నిర్ణయాధికారం ఇక్కడ ఉండాలి. తూర్పుగోదావరి జిల్లా నాయకులకి తూర్పుగోదావరి జిల్లా వనరుల మీద సంపూర్ణ ఆధిపత్యం ఉండాలి. ఒక మిథున్ రెడ్డి కాదు, వైఎస్ జగన్ కాదు. లిక్కర్ స్కామ్ మీద 41,000 కోట్లు సంపాదించిన వ్యక్తి, దాదాపు 74% ఈ సంపద 2 కంపెనీలు సంపాదించి పెట్టుకున్నాయి. స్పై యాగ్రోన మిథున్ రెడ్డి కంపెనీ, ఇంకొకటి అడాన్ డిస్టిల్స్ అనే కంపెనీ మీ ఆరోగ్యాలు పాడు చేస్తూ ఉంది. అలాగే జేపీ వెంచర్స్ అని చెప్పి మొత్తం ఇసుకను దోచేస్తూ ఉన్నారు. కేవలం ఒకవైపు మీకు ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఫీజు రీఎంబర్స్మెంట్ లేవు, మనకి ఇవి ఉపాధి అవకాశాలు లేవు. కానీ ఒకవైపున జగన్ రంగులు మార్చడానికి, వైసీపీ భవనాల రంగులు మార్చుకోవడానికి 1,000 కోట్లు, వైసీపీ రంగులు మార్చుకోవడానికి 1,300 కోట్లు, రంగులు తీసేయడానికి 1,000 కోట్లు, ఇలా అడ్డగోలుగా డబ్బుని దుర్వినియోగం చేస్తే మరి ఎక్కడ ఉంటుంది సంపద? మీకు ఉపాధి అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి? రైతుకి గిట్టుబాటు ధర ఎక్కడి నుంచి వస్తారు? దీనికోసం మాట్లాడే వాళ్ళు ఎవరు? మనం మాట్లాడదాం. నాకు సరదా కాదు, నాకు నిజంగా చెప్తా నాకు సరదా కాదు. నేను మీకోసం నలిగిపోతా ఉన్నా. దశాబ్దం 2014 నుంచి 2024 వరకు 2 చోట్ల ఓడిపోయి ఉండి మీకోసం ఉన్నాను అంటే నాకు ఈ నేల మీద పిచ్చి, ఈ భారతదేశం మీద ప్రేమ, ఈ తెలుగు రాష్ట్రాల మీద నాకు ఏదో బాగుండాలనే కోరిక, మన ఆంధ్ర నేల కళకళకళలాడుతూ పచ్చగా ఉండాలనే కోరిక, మన ఉభయ గోదావరి జిల్లాలు అన్నపూర్ణ ఇది, ఈ అన్నపూర్ణ చూసి అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఆ అన్నపూర్ణ 10 మందికి అన్నం పెట్టి అన్నపూర్ణ, ఈ అన్నపూర్ణ బాగుండాలి. రైతు ఏడవకూడదు. కౌలు రైతులకి స్వయాన డబ్బులు ఇచ్చిన వాడిని నేను కోరుకుందా ఏంటి? మీ భవిష్యత్తు బాగుండాలని. ఒక నదికి ఏముంటుంది అవసరం? ఒక నదికి ఏముంటుంది? మీ దాహం తీర్చాలనే కదా. ఒక చెట్టుకి ఏముంటుంది? అది మీకు నీడ కల్పించాలి, పండు ఇవ్వాలనే కదా. పవన్ కళ్యాణ్కి ఏముంటుంది? మీరు భవిష్యత్తు బాగుండాలనే కదా. ఏముంటుంది నాకు? అలాగే వైఎస్ జగన్ ఉన్నాడు, బీసీ కులాలని అన్ని శక్తి బలిజక సామాజిక వర్గం కానీ, యాదవ గౌడ రజక అన్ని సామాజిక వర్గాలు కూడా మీరు కూడా ఆలోచించండి. నేను కులాలు దాటిని ఆలోచించేవాడిని. నేను ఒక కులం కోసం రాజకీయ పార్టీ పెట్టిన వాడిని కాదు. నేను కుల నాయకుని కాదు, నా దేశం కోసం, నా నేల కోసం, నా రాష్ట్రం కోసం నిలబడే జనసేనని నిలబడి నడుపుతున్న వ్యక్తిని నేను. ఒక కులం కోసం రాలా అలాంటి నేను చెప్తున్నా. ముఖ్యంగా బీసీ కులాలు చెప్తున్నాను. 34% స్థానిక పదవులు మీకు పర్సంటేజ్ ఉంటే ఎన్నికల్లో మీకు 24% చేశారు. బీసీ సప్లాన్ని దుర్వినియోగం చేశారు. ఎస్సీ కులాలకి డోర్ డెలివరీ చేసి, హంతకులు చంపేసి డోర్ డెలివరీ చేసి వాళ్ళని వెనకేసుకొస్తూ ఉన్నారు. ప్రైమరీ హెల్త్ కేర్ లేదు, ఆరోగ్యశ్రీ ఇవ్వరు. మద్యపాన నిషేధంతో వస్తానని చెప్పి మద్యాన్ని అమ్మే వ్యక్తి ఇసుకను దోచేశారు. ఏది ఎక్కడైనా సరే సహజ వనరులన్నీ దోచేశారు. ఏదైనా గొంతెత్తుదామంటే కేసులు. ఎక్కడికి పారిపోతాం? ఎక్కడికి వెళ్ళిపోతాం? మెగాస్టార్ చిరంజీవి గారిని కూర్చోబెట్టి జగన్ ఇలా అనిపించే పరిస్థితి. కాకినాడ రూరల్లో ఆయన పెట్టిన భిక్ష పెట్టుకొని కన్నబాబు తయారయ్యాడు. కురసాల కన్నబాబు ఆయన పెట్టిన భిక్ష, ఆయన పడేసిన భిక్ష ఎమ్మెల్యే అయితే ఈరోజున జగన్ పార్టీలో చేరి చిరంజీవి గారిని అవమానం చేస్తూ ఉంటే, చిరంజీవి గారిని అవమానం చేస్తూ ఉంటే కూర్చొని పక్కన కూర్చొని ఉన్నాడు కురసాల కన్నబాబు. అలాంటి దౌర్భాగ్యుడు కురసాల కన్నబాబు. ఇలాంటి వాళ్ళందరూ కూర్చొని ఇక్కడ తాగల. కాపు రిజర్వేషన్ల గురించి వైఎస్ జగన్ చాలా గట్టిగా చెప్పాడు. నేను ఏదైనా సరే నువ్వు ఒక పాలసీ పెడితే నేను ఈ సమస్యను తీసుకొస్తాను, చేస్తానని చెప్తే చెయ్యాలి, నిలబడాలి, చేయకపోతే చెప్పాలి. ఈరోజున వీళ్ళందరూ కూర్చొని ఒక ఉద్యమాన్ని లేవదీశారు. కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని లేవదీశారు. ఒక సమస్యని లేవనెత్తితే పరిష్కారం లేకపోతే ఇంతమంది యువతని, ఇంతమందిని రెచ్చగొట్టకూడదు.
రాజకీయ లబ్ధికి వాడుకొని ఆ రోజున తుని ఘటనలో ఎంతమంది రైల్వే కేసులు నలిగిపోయారు. ఈ రోజున ఎంతమంది అదే జగన్కి మద్దతుగా నిలబడ్డ వ్యక్తులు నన్ను ఎన్ని మాటలు అన్నారు, దశాబ్ద కాలంగా నన్ను తూట్లు పొడిచారు అందరూ. నాకేముంది అవసరం, నాకు నేను మీరు బాగుండాలనే కదా. అలాంటిది వైఎస్ జగన్ కాపులకి రిజర్వేషన్ ఇవ్వను అంటే సంతోషం, కానీ కాపు సామాజిక వర్గం ఓటేసింది. కాపు సామాజిక వర్గం సంపూర్ణంగా ఓటే వేయకపోతే జగన్ గెలవడు. ఈరోజు కాపు సామాజిక వర్గం కూడా ఆలోచించాలి, బీసీ సామాజిక వర్గం ఆలోచించాలి, ఎస్సీ సామాజిక వర్గం ఆలోచించాలి. మీరందరూ కూడా కూర్చొని ఎందుకు ఓటేయాలి? కాపు రిజర్వేషన్లు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కర్రాకండిగా చెప్పిన వ్యక్తికి కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు వైసీపీకి ఎలా నిలబడతారు అది మీరు అడగండి. చెలమెలశెట్టి సునీల్కి ఎంపీగా వస్తే నీకు ఎందుకు వెయ్యాలి? కాపు సామాజిక వర్గం అడగాలి, ఎస్సీ నాయకులు ఒకటే అడగాలి, ఎస్సీ యువత ఒకటే అడగాలి. నువ్వు మా కులస్తుణ్ణి డోర్ చంపేసి డోర్ డెలివరీ చేస్తే అలాంటి వైసీపీ పార్టీకి మేము ఎందుకు ఓటు వేయాలి అని చెప్పాలి అని అడగాలి. బీసీ సామాజిక వర్గం ఒకటే అడగాలి, బీసీ సబ్ప్లాన్ ఫండ్స్ని డైవర్ట్ చేసిన మీకు మేము ఎందుకు ఓటు వేయాలి? ఇవన్నీ మీరు బలంగా అడగాలి. ఎందుకంటే ఇప్పుడు కనుక మార్పు తీసుకురాకపోతే ఇంకెప్పుడు మార్పు రాదు. నేను మీకోసం చెప్తున్నాను, నేను మీకు అండగా ఉంటాను. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ దాదాపు 25,000 మందికి ఉపాధి అవకాశం కల్పించిన వాడు, సగటు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినవాడు, నిలబడతాడు. చలమలశెట్టి సునీల్ లాగా ప్రతి 5 సంవత్సరాలకి పార్టీ మారే వ్యక్తి కాదు. ఉంటే మనకి ఒక పార్టీని నమ్ముకుంటే ఎలా ఉంటుంది అని కొంచెం నిమ్మకాయలు చిన్నరాజప్ప గారిని చూసి నేర్చుకోవాలి. పార్టీ కష్టాలు నష్టాలు ఉంటాయి. నేను పార్టీ పెట్టా, దెబ్బతిన్నా, కింద పడ్డా, ఎక్కడ పార్టీని వదలనా. చలమలశెట్టి సునీల్ అలా కాదు, ప్రతి 5 సంవత్సరాలకి పార్టీ మారిపోతాడు. ఇక్కడ బాగుందని అతను ఏ పార్టీకి వెళ్తే మీకు సంకేతం ఒకటే, ఆ పార్టీ పోతుందని అర్థం దానికి. వైసీపీ ఇక్కడ గెలిచేది కూటమి, ఓడిపోయే గెలిచేది కూటమి, ఓటమి వైసీపీకి ఓటమి. ఆ వెళ్ళిపోయే ఓటమి చెందే వైసీపీకి వెళ్ళిపోయాడు. మీరు ఆలోచించి ఒకటే ఆలోచించండి, భవిష్యత్తు కోసం మేము నిలబడి ఉన్నాం. ఒకవైపున రాయలసీమ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు నేను, ఇంతమంది కలిసి అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల్లో బలంగా నిలబడి ఉన్నాం. అదే వైఎస్ జగన్ అయితే ఒక్కడే లింగులిటుకుమంటూ ఒక్కడే ఉన్నాడు. ఏదైనా అంటే ఒంటరిగా సింగిల్గా సింహంలాగా వస్తానంటాడు. సింహం ఎప్పుడు వస్తా సింగిల్గా చెప్తా, దెబ్బలు తిని ముసలి వయసులో. ఎందుకంటే సింహం ఎప్పుడు వేటాడదు, సో గుంపు చేత వేటాడిస్తే సింహంగులు వేటాడుతాయి. కొన్ని సింహ సింహంగులు వేటాడితే ఆ వేటాడి తెచ్చి సింహం తింటుంది. సింహం ఎప్పుడు సింగిల్గా వస్తుంటే దానికి బలం పోయి శక్తి పోయిన తర్వాత సింగిల్గా వస్తుంది. నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఒకటే చెప్పా, ఇది జంతు ప్రపంచం కాదు, ఇది మానవ ప్రపంచం, ఇది ఆంధ్ర నేల ఇది. అందుకని కూర్చోబెట్టి ఇది జంతువులకి సంబంధం లేదు, అన్యాయం చేసేవాడి మీద ఆక్రోశం చెందినవాడు, తిరుగుబాటు చేసేవాడు. వాళ్ళందరూ కలిసి కూటమిగా ఏర్పడ్డారు. వైసీపీని కిందకు లాక్కొచ్చి మెడలోంచి మన పెద్దాపురం రోడ్ల మీద నడిపిద్దాం వీళ్ళందరినీ. మీకు ఒకటే అవకాశం, సరిగ్గా ఇంకొకరు దాదాపు 2 వారాలకు ఒకటి 2 రోజులు ఎక్కువ ఉంది, మనం బలంగా నిలబడతాం. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను, పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాం. ఎందుకు పిఠాపురం ఎంచుకున్నాను? తూర్పు గోదావరి జిల్లాలో అన్నం పెట్టే పశ్చిమ గోదావరి జిల్లా అన్నపూర్ణ జిల్లాలు ఇవి. ఇవి బాగు చేసుకుంటే మొత్తం రాష్ట్రం అంతా బాగుంటుంది, దేశానికి కూడా ఒక తలమానికంగా ఉంటుంది. అందుకనే నేను మీకు ఈరోజు ధైర్యం ఇస్తున్నా, ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ, ఎలాంటి గూండా అయినా సరే, ఎలాంటి రౌడీ ఎమ్మెల్యే అయినా సరే, మీరు నన్ను పిలవండి, ఇక్కడే వస్తా, పిఠాపురంలో ఉన్నా నేను కూర్చోబెట్టి. ఆఫీసు మనకి మంగళగిరిలో ఉంది. మీకు నేను ఇన్ని సంవత్సరాల నుంచి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాను, ఒక్క సమస్య చెప్పండి, రైతాంగానికి నేను భుజం కాస్తాను, అన్నం పెట్టే రైతుకి నేను భుజం కాస్తాను, ఆడబిడ్డలకి భద్రత, యువతకు ఉపాధి అవకాశాలు, మీకు ప్రోత్సాహకాలు, ఇవన్నీ మేము చూసుకుంటాం. అలాగే ఉద్యోగస్తులకు కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని తిరిగి కూర్చోబెట్టి దాని మీద ఫస్ట్ అసెంబ్లీలోకి వెళ్ళగానే సిపిఎస్ మీద దానికి ఒక పరిష్కార మార్గం కనుక్కుంటాం.
అలాగే పోలీస్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ ప్రారంభిస్తాం. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అని తెలియజేసుకుని అన్ని సమస్యలకి ఏదైనా సరే జగన్ మాటలు నమ్మద్దు. ప్రతి పథకాన్ని ఏది ఆప్ చేయట్లేదు, ఏ పథకాన్ని ఆప్ చేయట్లేదు. దానికి ఒక 10 రూపాయలు పెంచేస్తున్నాం తప్ప, ఒక 500 1000 రూపాయలు పెంచేస్తున్నాం తప్ప ఏ పథకాన్ని ఆపట్లేదు. దానికి హామీ నేను ఇస్తున్నాను. మీకు అండగా ఉండండి. మీ కష్టాల్లో చేదోడు వాదోడుగా ఉండేవాడిని, మీకు అండగా ఉంటా. నాకు ఒకటే, దశాబ్ద కాలంగా ఉన్నా విజయం చూడలేదు నేను, పోరాటమే చూశా. విజయం చూడలా నేను, పోరాటమే చూశా. ఫస్ట్ ఈ మొదటిసారి ఈరోజు అడుగుతున్నా, చేతులెత్తి అడుగుతున్నా, చేతులెత్తి ఆర్థిస్తున్నా, చేతులెత్తి అభ్యర్థిస్తున్నా, చేతులెత్తి అడుగుతున్నా. కూటమిని గెలిపించండి, జనసేన పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించండి. గాజు గ్లాస్ గుర్తు మీద, తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద చిన్న రాజప్ప గారిని గెలిపించండి. అలాగే ఎక్కడైతే జనసేన మద్దతుదారులు ఉన్నారో, రాయలసీమలో జనసేన మద్దతుదారులు, మనకి రాజంపేట పార్లమెంటుకి కిరణ్ కుమార్ రెడ్డిని గారు గెలిపించండి. మీకు స్నేహితులు సన్నిహితులు రాయలసీమలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి, మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎలా ఉన్నారో, ఎక్కడున్నారో, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎక్కడున్నారో, వారందరినీ మనస్ఫూర్తిగా గెలిపించండి. నేను అన్యాయం జరిగితే నేను ఉంటాను అక్కడ. ఉత్తరాంధ్ర కానీ, మొత్తం కోస్తాంధ్ర కానీ, విజయవాడ గుంటూరు జిల్లా కానీ, ఎక్కడున్నా సరే 175 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుంది. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది. 175 నియోజకవర్గాల్లో మనకి భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. నువ్వు చొక్కా తీసి డ్యాన్స్ చేస్తున్నావు, నీకు దమ్ము ఉంది, ధైర్యం ఉంది, రా, అలాగే బయటికి రా. కానీ నీకు ప్రాణాలు బాగుండాలి, నాకు మీరు బాగుండాలి, నాకు మార్పు చూడాలి, జనసేన విజయం చూడాలి, కూటమి విజయం చూడాలి, మార్పు తీసుకురావాలి. వైసీపీని పాతాళానికి తొక్కేసే వరకు బాగుండాలి. జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ, జై హింద్. సెంటర్లో సామాన్లు కూడా రైల్వే